మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నిన్న గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారు కార్యక్రమం కొండవీటి దగ్గర ఘాట్ రోడ్ ఓపెనింగ్ సందర్భంగా అక్కడ చనిపోయిన రైతు పిట్టల కోటయ్య హత్య లేకపోతే అక్కడ వాస్తవ ఇన్సిడెంట్ ఏంటి అనే దాని మీద నేను ఈరోజు ఆ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి పొలానికి వెళ్ళి కూడా చూసొచ్చి వాస్తవ విషయాన్ని మీడియా మిత్రులందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ దృష్టిలోకి వాస్తవ విషయాన్ని పెడుతున్నాను. దయచేసి ఒక్కసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ రాష్ట్ర మొత్తం ప్రజానీకాన్ని ప్రజా సంఘాలకి రైతు సంఘాలకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. క్షేత్రస్థాయికి ఒక్కసారి వెళ్ళి ఆ గ్రామంలో అక్కడ జరిగిన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఎంక్వైరీ చేయమని చెప్పి మీ అందరినీ కూడా మీడియా ద్వారాగా కోరుతున్నాను. సో పిట్టల కోటయ్య అనే రైతు ఐదుగురు అక్క చెల్లెళ్ళ మధ్యలో ఒకే ఒక్క అన్నదమ్ముడు. అతను సుమారుగా అతనికి 5 ఎకరాల పొలం ఉంటే కరెక్ట్గా సంవత్సరం క్రితం అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతుల పరిస్థితి ఎంత దుర్భిక్ష పరిస్థితిలోకి వెళ్ళిందో ఉదాహరణగా ఆయనకున్న 5 ఎకరాల పొలాన్ని అమ్మేసేసి అప్పులు తీర్చేసి కొంత డబ్బులు మిగిలితే ఆ డబ్బులతో వాళ్ళు ఒక 14 ఎకరాల పొలాన్ని అక్కడ కౌలుకు తీసుకుని కౌలుకు సాగు చేస్తున్నాడు. ఆ భూమి కలిగిన రైతు కూడా ఏదో అబ్నార్మల్గా కౌలుకి ఈయనకి ఇవ్వాల, ఈయన మీద ఉన్న మంచి అభిప్రాయంతో మిగిలితే ఏదైనా కౌలు కట్టు లేకపోతే లేదన్నట్టు కానీ ఆ రైతు కూడా 14 ఎకరాలకి ఆయన నువ్వు సాగు చేసుకుని మిగిలితేనే ఇవ్వమని చెప్పి ఇచ్చారు. ఇది వాస్తవమైన పరిస్థితి. సో దాంట్లో మేజర్గా బొప్పాయి అలాగే కనకాంబరాలు సాగు చేశారు. ఆ ప్రాంతం నిజంగా కొండవీటి కొండ దిగువ ప్రాంతం అంతా కూడా చాలా ఎక్సలెంట్గా పూలు అరటి లేకపోతే బొప్పాయి లేకపోతే కూరగాయలు అన్నీ కూడా ములగ లాంటి తోటలు చాలా చక్కటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి ఘాట్ రోడ్ ఓపెనింగ్ కోసం అక్కడ వాళ్ళకి ఒకటేమో వాళ్ళ మీటింగ్ కోసం జామాయిలు వేసిన పొలాన్ని సరే వాళ్ళ రైతు దగ్గర తీసుకుని అదేదో ఆ దుంపలు తీసేసి మీటింగ్ ప్లేస్ తీసుకున్నారు, అక్కడ సమస్య కాదు. మరలా వీళ్ళ దగ్గర వీళ్ళ పొలాన్ని పార్కింగ్ కోసం వీళ్ళ పొలాన్ని ఇమ్మని ఒత్తిడి తీసుకొస్తే ముందు భార్యాభర్తలు ఇద్దరు కూడా మొన్నే ముందు రోజునే పోలీసు డిపార్ట్మెంట్తో అందరికీ కూడా అయ్యా మేము సన్న చిన్న రైతులవి కౌలు రైతులవి సో మా జోలికి రావద్దని చెప్పి బతివాలినా సరే కాదు ఏమైనా సరే పార్కింగ్కి మీ పొలంలో భూమి కావాల్సిందే అని ఒత్తిడి తీసుకొస్తే రోడ్డు కానుకునున్న 2 ఎకరాల భూమి వాళ్ళు పశువుల కోసం వేసుకున్న పశుగ్రాసం కింద వేసుకున్నారు 2 ఎకరాల్లో జొన్న మా పంట వేసుకున్న దాన్ని అది వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు, అది మొత్తం తీసేసేసి పార్కింగ్కి దాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆనుకునే కనకాంబరాల సాగు బొప్పాయి నిజంగా చాలా చక్కగా ఎకరానికి 80 నుంచి 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మంచి టైంలో మంచి కాయ మీద ఉంది బొప్పాయి తోట. సో దానికి ఆనుకునే ఉంటుందోనే వీళ్ళు ఎక్కడ ఆ బొప్పాయి తోటలో తొక్కి నాశనం చేస్తారో అనే విషయంలో నిన్న పొద్దున ఆ రైతు డైరెక్ట్గా చేలోకి వెళ్ళాడు. చేలోకి వెళ్ళేటప్పటికి మాకు వాటి కూడా అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంటు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళకి వెహికల్స్ పార్కింగ్ ఇచ్చింది కూడా అధికారులకే. వాళ్ళంతా ఆ బొప్పాయి తోటలో తిని వదిలేసిన ఇస్తళ్ళు తాగి పారేసిన మంచినీళ్ళ ప్యాకెట్లు అలాగే వాళ్ళు కోసి కింద పారేసిన బొప్పాయి కాయలు తొక్కితే ఇరిగిపోయిన బొప్పాయి చెట్లు కూడా ఇవాళకి కూడా అక్కడ వాస్తవంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అక్కడికి కొన్ని కాయలు తీసి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ బయటకు వస్తుందని తీసి బయట పారేశారట. సో అంటే ఆయన వెళ్ళేటప్పటికి తను తన పాలేరు ఇద్దరు కలిసి చేలోకి వెళ్ళేటప్పటికి ఎప్పుడైతే బొప్పాయి తోటలో తను ఒక పంది బిడ్డలాగా తంటి బిడ్డలాగా పెంచుకున్న మొక్కలు తోటను ఇరగదొక్కి కాయలు నాశనం చేస్తున్నారో తనకి బాధ వేసింది. రైతు అనేవాడికి తను పెట్టిన మొక్క తన ఇంట్లో తంటి బిడ్డతో సమానం, ఆ మొక్క రోజుకు ఒక రకంగా ఎదిగితేనే అతనికి సంతోషం. సో ఆ సమయంలో అతను వెళ్ళి వాళ్ళని మీకు పార్కింగ్ కోసం ఇచ్చిన ప్లేస్ వదిలిపెట్టి తోట మధ్యలోకి వచ్చి మీరు తోటను ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించి ఉంటాడనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆ సమయంలో అసలు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని ముఖ్యమంత్రి గారిని చూసాం అనేక వేదికల్లో ప్రశ్నించిన వాళ్ళని తోట తీస్తాను మీ అంతు చూస్తానని మాట్లాడే పరిస్థితి యథా రాజా తథా ప్రజ. కానీ ఇక్కడ యథా రాజా తథా పోలీస్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు వెంటనే ఆయన మీద అక్కడ క్లియర్ కట్గా ఏదైనా సరే ఆయన మీద మ్యాన్ హ్యాండిల్ చేశారు అనేది అక్కడ క్లియర్గా అర్థమవుతోంది. సో అక్కడ ఏం జరిగింది అనేది ఆయనకి ఆయన వెనకాల వెళ్ళిన పాలేరుకి మాత్రమే తెలుసు. సరే కొంత టయానికి ఈయన రాలేదని గ్రామస్తులంతా ఎదుకుండా వాళ్ళ కొడుకు కూడా ఆటో వేసుకుని అక్కడికి వెళ్తే ఆటోని కూడా దగ్గరికి వెళ్ళనివ్వాల ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అయ్యేదాకా మేము వెళ్ళనివ్వని వీళ్ళు ఆ ప్రాంతంలో ఎదుగుతూ ఉంటే పాలేరు పోలీస్ డిపార్ట్మెంట్ వెహికల్లో అతను గ్లాసులు కూడా వేసేసి డిపార్ట్మెంట్ వెహికల్లో కూర్చుని అతని ఫోన్ని డిపార్ట్మెంట్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ తీసేసుకుని వెహికల్లో కూర్చోబెట్టాడు. వెంటనే వీళ్ళందరికీ కూడా అనుమానం వచ్చింది, అంటే ఇది పాలేరుని బలవంతంగా తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు పెట్టారు? సో అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ నిజంగానే ఆయనకి ఏమైనా ఇబ్బంది వస్తే వెనకనే ఆయన హాస్పిటల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు లేకపోతే తెలియజేసే ప్రయత్నం చేస్తాడు, ఇదేదో ఇక్కడేదో కుమ జరిగింది కుట్ర జరిగింది అనే దాంట్లోనే వాళ్ళంతా కూడా రైతులు ఒత్తిడి చేసి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది.
వాళ్ళు ఎక్కడ సరైన పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా సరైన సమాధానం చెప్పలా. వాళ్ళకి వాళ్ళు వెళ్ళి వెతుక్కుని బాడీ దొరికేటప్పటికి వాళ్ళు ఇంకా కొనగూపిరితో ఉన్నాడనే ఉద్దేశంతోనే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళేటాయని కూడా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా ఆటోను కూడా అక్కడి నుంచి వెళ్ళాను ఇవాళ. సరే, అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన ఇదేమిటంటే, సో ముఖ్యమంత్రి గారు కూడా వేదిక మీద నుంచి, సో అతని కుటుంబ సమస్యల మూలంగానో మరి పోలీసుల కార్యక్రమం మూలంగానో అక్కడ ఒక వ్యక్తి మరణించాడు, ఆయనకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటిస్తున్నాం. అసలు ఇమీడియట్గా ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక వ్యక్తి మరణించినప్పుడు దానికి ఎఫ్ఐఆర్ బుక్ చేసి పంచనామా రిపోర్టు, మధ్యవర్తుల రిపోర్టు ఇవన్నీ జరిగిన తర్వాత పోస్ట్ మార్టంకి తరలిస్తాం. అసలు బయట పబ్లిక్ ప్లేస్లో జరిగితే అసలు మా ఇంటికి వచ్చేదాకా ఏ డిపార్ట్మెంట్ పోలీసు రెవెన్యూ శాఖ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఈ టైంలో ఆ మనిషిని, అతని వెనకాల ఉన్న పాలేరుని తర్వాత కూడా వాళ్ళ తర్వాత ఎప్పుడుకో లేట్ అవర్స్లోకి వచ్చాడు అతను. కానీ అతను ఒక భయభ్రాంతులకు గురై ఉన్నాడు, ఎవరు అడిగితే కూడా చెప్పని పరిస్థితులు. ఒక పాలేరు, ఒక చిన్నపాటి పాలేరు, రోజువారీ దినసరి కార్మికుడిగా ఉన్న పాలేరు పోలీసు వ్యవస్థకి భయపడి ఎట్లా చెప్పగలడు? సో వాళ్ళు తీసుకొచ్చి 2 పెదాల నుంచి ఇక్కడికి ఏదో పురుగు మందు తాగి కారినట్టుగా కనిపిస్తుందండి. వాళ్ళ పొద్దున నేను వెళ్ళేటప్పటికి అది సుమారుగా అప్పటికి 18 నుంచి 20 గంటలు అయింది. ఎవరైనా సరే పురుగు మందు తాగితే మీ ఇష్టం ఎక్కడైనా సరే తీసుకోండి, 6 నుంచి 8 గంటలకి బాడీ అంతా మారిపోతుంది, రంగు మారిపోతుంది, బాడీలో బ్లడ్ అంతా కూడా ఇరిగిపోతుంది, రంగు మారిపోయి స్మెల్ వచ్చేస్తుంది. కానీ బాడీ వాళ్ళ డీప్ ఫ్రీజర్లో యాక్చువల్గా నిద్రపోతున్నట్టే ఉంది తప్ప ఎటువంటి చేంజ్ లేదు. పురుగు మందు తాగిన విధానం అసలు లేనే లేదు. అంటే అతను పోలీసులు కొట్టడం మూలంగా చనిపోతే దాన్ని తప్పుదోవ పట్టించడానికి చనిపోయిన వ్యక్తి ఉంటే పెదాల మీద పోశారు అనేది అందరికీ కలుగుతున్న అనుమానం. కుటుంబ సభ్యులకు అదే అనుమానం కలిగింది, గ్రామస్తులకు అదే అనుమానం కలిగింది, ఇవాళ వెళ్ళిన మాకందరికీ కూడా అదే అనుమానం కలిగింది. సో క్షేత్రస్థాయికి వెళ్తేనేమో పొలం అంతా కూడా నాశనం చేసి ఉంది. అంటే ఏమిటి ఇది ముఖ్యమంత్రి గారు, మనం చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి? సో మనమేమో ముఖ్యమంత్రి గారేమో ఒకవైపు రైతులు చంపేస్తూ మరోవైపు అన్నదాత సుఖీభవ అంటూ ఓ ప్రకటనలు చేస్తూ ఉంటారు. అన్నదాత సుఖీభవ అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది, రైతు భూములను లాక్కోవడం, రైతు పంటలను ధ్వంసం చేయడం, అడ్డొస్తే పోలీసులు ప్రయోగించి దాడి చేయడం చంపడమేనా? సో ఒక ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా ఒక ముఖ్యమంత్రి తప్పు చేసినా, ప్రధానమంత్రి తప్పు చేసినా, నష్టపోయిన వ్యక్తి వెనకాల నుండి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం పోలీసులు. ఇప్పుడు యంత్రాంగం పోలీసులు అంతా ఉన్నారని నేను అనలేదు, కానీ కొంతమంది పార్టీ కార్యకర్తలల్లే ఉంటూ, సో చంద్రబాబు నాయుడు గారి సేనలాగా పనిచేయటమే వీటన్నిటికీ సమస్యలు వస్తున్నాయి. సో పేదవర్గాలకి ఒక మా భూమి దురాక్రమణ జరిగితే, ఒక కబ్జా జరిగితే కాపాడాల్సిన వాళ్ళు ఆ రైతేమి ముఖ్యమంత్రి గారింటికి బలవంతం కలలేదు, ఏ మంత్రింటికి బలవంతం కలలేదు. తన భూమి పంటని నాశనం చేయొద్దు అని ధర్మబద్ధమైన రిక్వెస్ట్ చేస్తే అతను నాశనం అవుతున్నప్పుడు ఏ రైతైనా సరే, సో మేము ముఖ్యమంత్రి గారు చూస్తుండగా వాళ్ళ అబ్బాయిని ఎవరైనా కొట్టి సహించగలరా ముఖ్యమంత్రి గారు? సో ఆ రైతు తాను బిడ్డలాగా పెంచుకున్న పొలం నాశనం అవుతుంటే ఎవరికైనా సరే బాధ రాకుండా ఉంటుందా? ఆ బాధలో అతను వెళ్తే అతన్ని మ్యాన్ హ్యాండిల్ చేసి చేసిన కార్యక్రమం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. ఇది నిజంగానే ఒక రైతు దేశానికి తిండి పెట్టే రైతు. సో ఇవాళ రైతు సంతోషంగా ఉంటేనే వాళ్ళంతా కూడా ప్రతి మందికి అన్నం పెట్టే రైతు. తాను పండించిన పంట మూలంగా ఈ పానంలో తనకు ఎటువంటి లాభం రాకపోయినా సరే కొంతమంది కూలి కల్పిస్తున్నాను, ఈ 10 మందికి నేను అన్నం పెడుతున్నానని ఇంకా ఆత్మవిశ్వాసంతో వ్యవసాయాన్ని వదలకుండా సాగు చేస్తున్నా ఇవాళ అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. ఆయన ముఖ్యమంత్రిగా అవడానికి కారణం ఎన్నిసార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కుప్పం నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల రైతులు, బీసీ రైతులు ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చంద్రగిరిలో రైతులు ఎవరు ఓటు వేయకపోతే, అక్కడ ఉన్న వ్యక్తులు ఓటు వేయకపోతే ఇక్కడ నుంచి కుప్పం వెళ్ళారు బీసీ దగ్గర సామాజిక వర్గాల దగ్గరికి. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి మాకు బీసీ సామాజిక వర్గాలండ, బీసీలకు మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ అక్కడ జరిగిన కోటయ్య వెనుకబడిన వర్గాల నుంచి, బీసీ సామాజిక వర్గం నుంచి పూర్తిగా కౌలు రైతుగా వ్యవసాయం చేసుకున్న రైతు మీద ఇటువంటి పరిస్థితి జరిగితే ముఖ్యమంత్రి గారి ప్రకటన అనేది చాలా బాధాకరమైన అంశంగా ఉంది. సో కుటుంబ సమస్యలో లేకపోతే ఈ సమస్యలు అని మాట్లాడతారా? సో ఒక రైతు ఒక కాకి చనిపోతే అక్కడున్న కాకులన్నీ కూడా సమాజం ఇది మా మా జాతి అని చెప్పి అలర్ట్ చేస్తాయి. సో ఇక్కడ ఒక నీ పాలనలో మీ పాలనలో ఒక రైతు అక్కడ చనిపోయి ఉంటే ఆ రైతు ఎందుకు చనిపోయాడో ముందు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకుండా సరైన ఎంక్వైరీ చేయకుండా చేసింది ఏమిటి? ముఖ్యమంత్రి గారు నేను ఇవాళ సూటిగా నిలదీస్తున్నాం. సో మీ పర్యటనకు పార్కింగ్ ఇకి కోసం ఇచ్చిన భూమి తాను చెమటోడ్చి తన స్వేదంతో పంటలు పండించి ఆ పంట చేతికొచ్చే టైంలో చక్కటి పంట కళ్ళ ముందు కనబడతా ఉంటే ఇవాళ మంచి ఆదాయం వచ్చే టైంలో ఆ కాయలు కోసేసి అట్లా నాశనం చేస్తే ఎవరికైనా సర్ప్రైజ్ వాళ్ళు స్పందిస్తారా స్పందించరా? అంటే తన పంటని పాడు చేస్తుంటే స్పందిస్తే అతన్ని కొడతారా?
సో ఇదేనా న్యాయం, ఇదేనా ప్రజాస్వామ్యం? సో అసలు ఇంకొకటి కూడా, దయచేసి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. నిన్న సాక్షి పత్రిక లేకపోతే సాక్షి టీవీ లేకపోతే, అలాగే అపోజిషన్ పార్టీ లేకపోతే ఈ విషయం బయటికి వచ్చి ఉండేదా? ఏమిటి అమానుషం అంటే ఈ రెండు? అసలు అపోజిషన్ పార్టీ లేకపోతే రాష్ట్రంలో ప్రశ్నించిన ప్రతి వాళ్ళని చంపుకుంటా పోయేవారా మీరు? పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని అప్రజాస్వామిక కార్యక్రమాలు చేస్తూ పోయేవారా? అంతం లేదా ఈ రాక్షస పాలనకి, ఈ అరాచక పాలనకి అంతం లేదా? ఏమి చెప్తున్నా మీరు? మీరు చేస్తున్న కార్యక్రమాల మూలంగా ఇవాళ ఖరీఫ్లో ఈ సంవత్సరం తీసుకుంటే 394 మండలాల్లో కరువు ఉందని చెప్తే 347 మండలాలు మీరే కరువు కింద డిక్లేర్ చేశారు. అలాగే రబీలో 507 మండలాల్లో కరువు ఉంటే 253 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షంతో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్గా మారిపోతే రైతుల ఆత్మహత్యలు ఎక్కడా లేవని అసెంబ్లీలో మాట్లాడతారు. మరి మీరు మాట్లాడించిన తర్వాత నుంచి వరుసగా దంపతుల ఆత్మహత్యలు, ఇవాళ మరి మీరే మళ్ళీ దీన్ని ఆత్మహత్యని మాట్లాడతారు, ఆత్మహత్యలు లేవని. సో ఇంతటి పొంతన లేని విధానాలు, ఇవాళ ఎవరిని మోసం చేయడానికి మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి గారు? ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక ధర్మంగా వాళ్ళకి చేయాల్సిన, గత 5 ఏళ్ళ చంద్రబాబు పాలనలో 10 లక్షల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్గా పెడతామని చెప్పి ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి కాగానే ఆయన అచీవో ఇచ్చారు. రైతులేమో నా ప్రాణం పోయినా నా భూమిని కాపాడుకుంటానని, రైతులంటే మీ ప్రాణం తీసైనా మీ భూమిని లాక్కుంటానని ముఖ్యమంత్రి గారు నడిచాడు. క్యాపిటల్లో అరటి తోటలు తగలబెట్టిన దగ్గర నుంచి, అలాగే కూరగాయల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పందిళ్ళు తగలబెట్టిన దగ్గర నుంచి నడిచిన వాటికి ఒక్క కేసు మాట్లాడితే అది అపోజిషన్ పార్టీ చేయించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించిందని మాట్లాడటం. ఏమైపోయినాయి ఇవాళ అవన్నీ కూడా? ఇంత అమానుషమైన కార్యక్రమాలని మీరు చేస్తున్న విధానం, అది కూడా రాష్ట్రంలో ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఒక కౌలు రైతు మీద జరిగిన దాడి, ఇది ప్రభుత్వం చేసిన హత్య తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఆ కుటుంబ సభ్యులు నిజంగా తండ్రి, అతనికి ఎంత 45 సంవత్సరాలు కూడా లేవు, అతని భార్య 40 సంవత్సరాలు, ఇద్దరు పిల్లలు కూతురు కొడుకు 20-21 సంవత్సరాలకు, ఇద్దరికి ఈ మధ్యనే పెళ్ళి అయింది. సో కోడలు 6 నెలలు గర్భవతిగా ఉంది. మీరు చేసిన కార్యక్రమం మూలంగా ఆ కుటుంబం అనాథలై నిజంగా వాళ్ళు పడుతున్న ఏడుపు చూస్తే ఎంతటి వ్యక్తులకి కూడా కర్కశలు కూడా అక్కడ మనసు కరిగిపోయే పరిస్థితి, వాస్తవమైన పరిస్థితి అక్కడ ఉంది. సో ఇప్పటికైనా సరే క్షేత్రస్థాయికి పరిశీలనకు వెళ్ళమని చెప్పి ప్రజా సంఘాలని, రైతు సంఘాలని, మీడియా అన్ని మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మనం అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రి గారికి కానీ ఉందా? ఇవాళ 1000 రూపాయలు అకౌంట్లో వేసామని చెప్పి ఇవాళ ఎక్కడెక్కడ అన్ని పత్రికలు ప్రకటనలు వస్తున్నాయి. అంటే 1000 రూపాయలు అంటే ఇద్దరు మగ మనుషుల కూలీల డబ్బులు. ఇవాళ ఆ రైతు 80 నుంచి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే కానీ ఆ బొప్పాయి ఇవాళ స్టేజ్లోకి రాలా. 80 నుంచి 1 లక్ష రూపాయలు పెట్టుబడిని పెట్టిన పంటను ధ్వంసం చేస్తూ ఇవాళ దుర్భిక్ష ప్రాంతంగా మారిపోతే ఏదో వాళ్ళకి రైతులకి ఆత్మాభిమానం దెబ్బతిని ఇలా 1000 రూపాయలు వేసామని మాట్లాడటం ఏమిటి కార్యక్రమాలు? ఇవాళ డైరెక్ట్గా నేను చేస్తున్న డిమాండ్ ఒకటే ఇది, సుమోటోగా హైకోర్టు తీసుకోవాల్సిన కార్యక్రమం ఇది. సో అయినప్పటికీ ఒక రైతు ప్రభుత్వ విధానం మూలంగా చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు, వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మాకు కూడా అనిపిస్తున్నందున తక్షణమే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించి ఈ హత్యకి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే క్లియర్ కట్గా ప్రభుత్వం చేసిన హత్యగా క్లియర్ కట్గా కనబడుతుంది కాబట్టి అనాథలైన ఆ భార్యాపిల్లలకి 20 లక్షల రూపాయలు పరిహారం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అదే సమయంలో ఆ కుటుంబం నుంచి, ఆ కుటుంబంలో ఆ పిల్లలలో ఇద్దరు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవేది ఆకాశంలో అడిగే కోరికలు కాదు, ఇవి చాలా ధర్మబద్ధంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన కార్యక్రమాలు ఇవి. సో తక్షణం ముఖ్యమంత్రి గారిలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే ఇమీడియట్గా మీకు నిజంగానే తెలియకుండా మీరు కనుక ఆ ప్రకటన చేస్తుంటే, మీకు పోలీస్ వ్యవస్థను కాపాడాలని కాకుండా కనుక మీరు చేస్తుంటే ఇమీడియట్గా ఒక హైకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయించండి, ఎవరైతే బాధ్యులు వాళ్ళని కఠినంగా శిక్షించండి. ఇది కనుక జరగకపోతే రాష్ట్రంలో ఇలాంటి మరింత మంది రైతుల కుటుంబాలు, మరింత మంది పేద వర్గాలు ప్రశ్నించిన ప్రతి వాళ్ళని చంపే అత్యంత భయానకమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇవాళ రాష్ట్రంలో అప్పులు ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్గా, వలసల ఆంధ్రప్రదేశ్గా మార్చేసి ఈ 5 సంవత్సరాల పాలనలో సాగు ఏరియా గణనీయంగా తగ్గిపోయింది. రైతుల ఆదాయాలు ఉత్పత్తి వ్యయం కంటే 20% తక్కువగా మద్దతు ధరలు, ఆ మద్దతు ధరల కంటే 20% రైతులు పంటలు అమ్ముకుని వాళ్ళని ఏమాత్రం కూడా కాపాడే ఆలోచన చేయకుండా 4500 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వాళ్ళకి బాకీలు చెల్లించకుండా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేలా అకౌంట్లో 1000 రూపాయలు అకౌంట్లో వేసాం అబ్బా రైతుల పండుగ అని చెప్పి చేస్తున్న ప్రచారాన్ని ఒక్కసారి అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ
మీ అందరికీ కూడా క్షేత్ర స్థాయిలో ఆ కుటుంబ పరిస్థితిని అక్కడ జరిగిన వాస్తవాలని వెళ్ళి తెలుసుకోమని చెప్పి మీడియాకి అలాగే ప్రజా సంఘాలకి రైతు సంఘాలందరికీ కూడా మీడియా ద్వారాగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.